విరాళ్ళకి వచ్చి అట్లే అట్లే సివియర్గా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా ఒక గొప్ప అచీవ్మెంటే మేము ఆ చైతన్యం కల్పించడం ద్వారా చాలా మంది మనం పనిచేస్తున్న ఏరియాలలో రక్త పరీక్షలకు వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్లీగా హాస్పిటల్ మనం పంపించడం జరుగుతుంది మన కోఆర్డినేటర్స్. చివరికి ఒక మాట అడగా తెలుసుకున్నాను, ఇప్పుడు ఆదిలాబాద్ అంటున్నారు, మరి అచ్చంపేట నల్లమల్లడలో కూడా ఆదివాసులు ఉన్నారు, మరి అక్కడ కూడా మీ యొక్క హెల్ప్ అనేది పోతే బాగుంటుందని నేను అడుగుతున్నాను. దాన్ని మరి ప్రయత్నం అది కూడా చెప్పాలనుకుంటున్నా. ఆదివాసీలలో ముఖ్యంగా అనేక అటువంటి రకాలైనటువంటి ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలో కోయా ఉంది, గోండు ఉంది, తోటి ఉంది, నాయక్పూడ్ ఉంది, కొలాంస్ ఉంది. ఇప్పుడు మీరు అన్నటువంటి మన అచ్చంపేటలో ఉన్నటువంటి చెంచులు ఉన్నారు, నాయక్పూడ్ ఉన్నారు, ఇట్లాంటి ఒక్కొక్క తెగలు అక్కడ జీవించడం జరుగుతుంది. అచ్చంపేటలో కూడా సర్వేలు చేస్తున్నాం. అచ్చంపేటలు కూడా అచ్చంపేట ఒకటి, మన ఖమ్మం కొత్తగూడెం ఏరియాలో పనిచేయాలనేది ఒకటి, ప్లస్ వచ్చేసి మన వరంగల్ ఏరియాలో కూడా మేము పనిచేయాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా డోనర్స్ని అయితే సహాయం చేసే వాళ్ళని కూడా మేము వెతుకుతున్నాము. వీళ్ళ హక్కుల కోసం కూడా పనిచేయాలని ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా ఖమ్మంలో వచ్చేసి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉండడానికి కూడా ఏ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అక్కడ ఆ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడం లేదు. వాళ్ళ హక్కుల కోసం కూడా పనిచేయాలని మేము ఆలోచన చేయడం జరుగుతుంది. అక్కడ పిల్లలు కూడా ముఖ్యంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా వీళ్ళ హక్కులను, పిల్లలు మహిళల యొక్క హక్కులను కాపాడాలనేది మేజర్గా మేము ఆలోచన చేస్తున్నాము. దాంతోపాటు ఏవైతే అటవీ హక్కులు ఉన్నాయో, వాళ్ళకి చట్టాలు ఉన్నాయో, వాటిని కూడా పకడ్బందీగా ప్రభుత్వాలు అమలు చేయాలని మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది.